విశాఖ సిటీ మద్దిలపాలెంలో 73వ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జనశిక్షణ సంస్థాన కార్యాలయంలో చైర్మన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రిపబ్లిక్ డేను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనేక మంది మహాత్ముల త్యాగ ఫలితం ఈ స్వతంత్రమని విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రజలు సమాజంలో గౌరవంగా అనుభవించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కోవిడ్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు ప్రజలు అవసరాలు తెలుసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేజేఎస్ డైరెక్టర్ సిహెచ్ఏ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత జనవరి 26 తర్వాత అక్టోబర్ 2 సాధారణ ఇవన్నీ మూడు చేసుకుంటూ ఉంటాం. ఆగస్టు చేసుకుంటున్న ఆగస్టు 15 జెండా ఎగరేస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. మళ్ళా జనవరి 26 చాలామంది తెలియదు, మన పిల్లలకు కూడా మనకు చెప్పాలి. చాలామందిలో కూడా కన్ఫ్యూజ్, ఆగస్టు 15 చేసుకుంటున్నాం కదా, స్వతంత్రం అప్పుడు వచ్చింది, మళ్ళీ ఎందుకు చేసుకోవాలనే విషయం కూడా చాలామంది తెలియట్లేదు. అందరికీ తెలిసిన విషయమే, అనేక రకాల కులాలు మతాలు ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వం రకరకాల సంస్కృతులు ఉన్న దేశం మన భారతదేశం. అయితే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం న్యాయ వ్యవస్థ ఎవరు నచ్చిన మతం వాళ్ళు తీసుకునే విధంగా ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. దాన్ని అమలు చేసినటువంటి అప్పటి నుంచి అమలు చేసిన డేటు 1950 జనవరి 26 నుంచి. దానిలో భాగంగా మనం ఈ యొక్క